ಮಂಗಳಕ್ಕೂ ಬೃಂದಾವನಮ ಕೊಡೈಕನಾಲ್ ಏಲನ ಪಿಲಾಡಿನ ಸತಿ ಚಂತನುಂಡಗ ಸ್ಟೆಫನಿ ಲಿಂಕೇಲನ ఏజు నిలబడ్డ రెస్పెక్టింగా మాటలు రావేటే వచ్చు ఏటి వచ్చని చెప్పి అడుగు చూస్తున్నావు అక్కడెవడని ఉన్నాడే రామరామా రామరామా ఆడేవుడు మధ్యలో దేవుడండి దేవుడా అంటే నీకు మగదేవుళ్ళు తప్ప ఆడదేవుళ్ళు గుర్తుకురాదేటి ఏడే ఇక మీదటి నువ్వు మగదేవుళ్ళు తలుచుకుని ఉంటే ఊరుకునేది లేదా ఇవాటనండి నేనే నీకు మగదేవుణ్ణి ప్రత్యక్ష దైవం అన్నారు కదా అలాగేనండి అదే ఇప్పుడు కొంచెం లైన్ లో వచ్చా అవునా ఎంతకీ మన ముహూర్తం 8 గంటలకి అదే మన చావున ముహూర్తం 8 గంటలకే 10:30 అంత ఖచ్చితంగా లే చెప్పు పంతులు గారు చెప్పారండి పంతులు చెప్పాడా అంటే పంతులకి నీకు ఎప్పటి నుండో రన్నింగ్ కనెక్షన్ ఉన్నది అనమాట అయ్యో ఇప్పుడే ఆ టైం అయితే నీతో చెప్పాడు అదేదో నాతో చెప్పచ్చు కదా ఆ టైంలో మీరు లేరండి ఏ టైంలో ఓహో నువ్వు ఆ పంతులు ఏకంగా కలుసుకున్నప్పుడే నేను కనిపెట్టేశానే ఇక పెళ్లి పేటల మీద నువ్వు కూర్చున్నప్పుడు ఆ పంతుల్ని చెయ్యి పట్టుకొని క్రికెట్ కామెంటరీ ఇచ్చినట్టుగా టక 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 మంత్రాలు చదివేసి నీ చెయ్యి పిసుకేస్తున్నాడు ఆ నేను కనిపెట్టేశాను అబ్బే అదేం కాదండి మరి ఏటి కాదు సరే ఆ పాయింట్ అలా ఉంచు సెకండ్ పాయింట్ వస్తున్నాను ఆడ అరుంధతి నక్షత్రం చూపిస్తానని ఇద్దరిని బయటికి తీసుకెళ్లి అదిగదిగదిగదిగదిగో అదే అరుంధతి నక్షత్రం చూపించాడు నేను ఆకాశం వైపు చూస్తున్నాడు ఆడు నీ వైపు చూస్తున్నాడు నువ్వు ఆడి వైపు చూస్తున్నావు కరెక్టేనా నాకు నక్షత్రం కనిపించలేదండి నాకు మాత్రం కనబడ్డదేటి కనబడలేదు నాకు కనబడలేదు నీకు కనబడలేదు సరే నీ కనబడినప్పుడు నువ్వు నన్ను అడగాలి కదా చర్లే చర్లే ఆ పాయింట్ అలా ఉంచు మరో సెకండ్ పాయింట్ అడుగుతాను అవునే పెళ్ళిలో నువ్వు పేటల మీద కూర్చున్నప్పుడు పెళ్లికి వచ్చిన ప్రతి మగాడు నిన్నే చూస్తున్నాడేటి అదేటా మలుపు పెళ్లి కూతురు అన్నాక అందరూ చూస్తారు కదండి పెళ్లి కూతురు అన్నాక అందరూ చూస్తారని అందంగా కనిపించేస్తావా సరే సరే ఆ పాయింట్ ఎలాగొంచు మూడో పాయింట్ వస్తున్నాను నేను ఆ ఫోటోలు తీసినాడు నువ్వు వీడి మీద కూర్చుని దగ్గర నుంచి నీ చుట్టే తిరుగుతున్నాడు ఈ పోతే ఆ వీడియో కొండుగాడు ఆడేమో భుజం మీద ఒకటి పెట్టుకొని ఓహా నువ్వు బట్టలు మార్చుకుంటున్నప్పుడు కూడా మొత్తం అంతా కవరింగ్ ఇచ్చేసాడు తెలుసా మీరే కదండి డబ్బులు ఇచ్చి వాళ్ళని పెట్టారు ఏంటి డబ్బులు ఇచ్చి పెడితే ఒరే రండిరా వచ్చి మా ఆవిడని చూపించాల్సినట్టు చూపించాను అని చెప్తానైతే చీచి అనేది సరిపోద్దైతే పెళ్లిలో సొన్న యూజేవాడు డబ్బు లాగించేవాడు ఎంగులాకులు ఇచ్చేవాడు వంటలు ఉండేవాడు మొత్తం అందరూ నిన్నే చూస్తున్నారు నేను తప్ప తల దించుకునే ఉన్నాను కదండి ఆ దించుకునే ఉన్నావు కానీ దించుకుని ఎవరిని చూస్తున్నావు అని అడుగుతాను నాన్న నేనే పరిస్థితిలో ఉన్నానో చూసావుగా నాన్న అది ఎందుకు ఏడుస్తున్నావు మా నాన్న గుర్తొచ్చాడు ఏ మీ అమ్మ గుర్తుకు రాలేదేటి పెళ్ళైన తర్వాత మీ నాన్న నీ దగ్గరకు వచ్చి అమ్మా అమ్మా అని నిన్ను వాటేసుకుంటుంటే నువ్వేమో నాన్న నాన్న అనుకుంటుంది పెద్ద వాళ్ళిపోయావు అదే మీరిద్దరూ అలాగుంటే నా మనసు ఎంత బతుకుందో నీకు తెలుసు నిజం మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అటికిన రుచి రాత్రి కౌకిలి అటికిన కసి రాత్రి కౌవిస్తున్నది చలి రాత్రి కౌవిస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి